తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. అల్టిమేట్ గా ల్యాడర్ సర్వే ద్వారా తేలిన తర్వాత చేస్తాం ఏదైనా. ఎందుకు మీరు నోటిఫికేషన్ ఊహించుకొని మాట్లాడుతున్నారు? ఇదంతా కూడా ఒక అవగాహన రహిత్యంతోని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడతామంటే తుమ్మిడిహట్టి రద్దు చేస్తామని కాదు, దేవాదుల రీడిజైన్ చేస్తామంటే కాంతారపల్లి రద్దు చేస్తామని కాదు. ఎందుకు దేవాదుల రీడిజైన్ చేయాలనుకున్నాం? మీరు దేవాదుల కట్టినప్పుడు ఏం చెప్పారు తెలుసా వీళ్ళు? 150 రోజులు లిఫ్ట్ చేసేన్ని నీళ్లున్నాయి, 150 రోజులు లిఫ్ట్ చేస్తామని చెప్పాను. ఏ ఒక్క సంవత్సరం కూడా 90 రోజులు నడవలే లిఫ్ట్లు, నీళ్ళు లేవు అక్కడ. మరి దాన్ని నీళ్లున్నట్టు చేసి రీడిజైన్ చేసి నీళ్ళు వచ్చేటట్టు చేస్తాము, రీడిజైన్ చేస్తామంటే కాంతనపల్లి రద్దు చేస్తామని మాట్లాడతారు. ఇదంతా కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రయత్నం. కానీ ప్రజలు మీకంటే తెలివైన వాళ్ళు, మా మీద విశ్వాసం ఉంది కనుకనే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిండ్రు, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిండ్రు. మీరు ఈ విధంగా వ్యవహరిస్తే నెక్స్ట్ టైం ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు మీకు, ఇఫ్ యు బిహేవ్ లైక్ దిస్. ఇలా కేవలం ప్రతిపక్ష నాయకులు ప్రచారం కోసం మాత్రమే యాగి చేస్తున్నారు. ఇలా ప్రచారం కోసం ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ మాటల్లో ఎక్కడ కూడా స్పష్టత గాని నిజాయితీ గాని వాస్తవాలకు దగ్గరగా వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణకు ద్రోహం చేసినప్పుడు కూడా ఇదే బీజేపీ వాళ్ళ పార్టీ పార్ట్నర్. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఆ రోజు బీజేపీకి వీళ్ళు పార్ట్నర్. ఆనాడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం చేస్తే కిషన్ రెడ్డి గారు మాట్లాడలే, ఈ రోజు మళ్లీ అదే బీజేపీకి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షంగా ఉండి తెలంగాణలో కూడా కలిసి పోటీ చేసి రేపు హైదరాబాద్ లో కూడా కలిసి పోటీ చేస్తామని చెప్తూనే ఇవాళ మళ్లీ హైదరాబాద్ కు నీళ్లు చేస్తాం పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా అంటేనేమో చంద్రబాబు వ్యతిరేకిస్తాడు, కిషన్ రెడ్డి గారేమో ఆయనకు మద్దతు పలుకుతాడు. నేను అడుగుతా ఉన్నా మరి ఇలా మరి కిషన్ రెడ్డి గారికి తెలంగాణ ప్రాజెక్టుల మీద ప్రేమ ఉంటుందా? తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి ప్రేమ ఉంటుందా? ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మీరు తెలుగుదేశం మిత్రపక్షంగా ఉండి తెలంగాణకు చంద్రబాబు ద్రోహం చేస్తే మాట్లాడలేదు. ఈ రోజు మిత్రపక్షంగా ఉండి పాలమూరు కట్టద్దంటాడు చంద్రబాబు, దిండి ఎత్తిపోతల పథకం కట్టద్దంటాడు, 6 మండలాలు ఆంధ్రాలో కలుపుతా అంటాడు, తెలంగాణ న్యాయంగా రావాల్సిన కరెంట్ ఇయ్యా అంటాడు. కానీ కిషన్ రెడ్డి గారు మాట్లాడరు. ఇలా పోలవరం కోసం ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు మరి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? దీన్ని బట్టి మీరు దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పోలవరం కోసం ఆర్డినెన్స్ తెచ్చిన బీజేపీ తెలంగాణ పక్షం అవుతుందా? నీళ్ల కోసం పోరాటం చేసి రీడిజైన్ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షం అవుతుందా? తెలంగాణ ప్రజలు కూడా నేను ఆలోచించాలని చెప్పి కూడా నేను సందర్భంగా కోరుతా ఉన్నా, ఇది గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నా. నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా, తుమ్మిడిహట్టి రద్దు కాలేదు, కాంతానపల్లి అంతకంటే కూడా రద్దు కాలేదు. అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా అంటే బాసర నుంచి భద్రాచలం దాకా కూడా, ఇటు మహబూబ్ నగర్ నుంచి నల్లగొండ దాకా, అటు గోదావరి కృష్ణా నదుల్లో మన ప్రాజెక్టులు ఎట్లా ఉండాలి, ఎక్కడ నీళ్లున్నాయి, ఎలా ప్రతి నీటి చుక్కను వినియోగించడం కోసమే ఈ రీడిజైనింగ్ ప్రాసెస్ జరుగుతా ఉంది. బాసర నుంచి భద్రాచలం దాకా కూడా ఈరోజు ఈ యొక్క ల్యాడర్ సర్వే ద్వారా వారం 10 రోజుల్లోగా స్పష్టత వస్తుంది, దాని అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇంకోటి కూడా అడుగుతున్నా, ఇవాళ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేసిండు? ప్రణాళికా సంఘం రద్దు చేసి అదే నీతి ఆయోగ్ తీసుకొచ్చిండు. అంటే మీరు మొత్తం మోసం చేసినట్టుగా మరి నరేంద్ర మోడీ రద్దు చేసిండు ప్రణాళికా సంఘం, ఇన్నేళ్లుగా ఉండే రద్దు చేసి నీతి ఆయోగ్ తెచ్చిండు. ఎందుకు తెచ్చిండు? ఇంకా బాగా పనిచేస్తుంది, ఇంకా బెటర్ అని చెప్పి మోడీ గారు చెప్పిండ్రు. అట్లా చాలా ప్రాజెక్టులు నరేంద్ర మోడీ గారు రద్దు చేసిండ్రు, చాలా వాటిని రీడిజైన్ చేసిండ్రు. అంటే నరేంద్ర మోడీ గారు చేస్తేనేమో అది రీడిజైనింగ్, తెలంగాణ ప్రభుత్వం చేస్తేనేమో తప్ప. అంటే మోడీ గారు చేస్తే ఒప్పు, టీఆర్ఎస్ ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్ప. దీనికి కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది ద్వంద్వ విధానం కాదా కిషన్ రెడ్డి గారి మీద?